हाय फ्रेंड्स अंदर की नमस्ते वेलकम टू माय चैनल ना चैनल लो बिजनेस आइडिया कॉर्पोरेट बिजनेस टू अने अंटे वरसगा कॉर्पोरेट बिजनेस फर्स्ट वीडियो ने मन की तेड़ कुट्टिंदी डिलीट चेसेसाम कदंडी इप्पुडु आ कोवलोने रेंडोदन्नमाट ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నది క్లుప్తంగా సంక్షిప్తంగా చిన్నగా చెప్తాను. మనకు 100,000 రూపాయలు మనం ఎక్కడైనా మనం డిపాజిట్ బ్యాంకులో డిపాజిట్ చేస్తే 4,500 రూపాయలు మాత్రమే మనకు రావడం అనేటటువంటి జరుగుతుంది. 4,500 డివైడెడ్ బై 12 అంటే నెలకి 375 రూపాయలు మాత్రమే రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు బ్యాంకులో వేసుకోవడం కన్నా ఈ యొక్క డబ్బులతోటి బయట పెట్టుబడి పెట్టుకోవడము మంచిది. ఒకవేళ మీ దగ్గర 100,000 రూపాయలు లేకపోయినట్లయినా ప్రాబ్లం ఏమి లేదు. 100,000 రూపాయలు లోన్ తీసుకుంటే గనక నెలకి కట్టాల్సినటువంటి ఈఎంఐ 3,600 రూపాయలు. ఓకే, దీంతో మనం 1,00,000 రూపాయలతోటి మనం ఏ విధంగా మన బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, మనం ఏం చేయకుండా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు వ్యాపారాన్ని స్థాపించేటటువంటి వాడు అంటే వ్యవస్థాపకుడు, అంటే వ్యవస్థని నడిపించేటటువంటి వాడు. ఆ విధంగా మనం ఒక వ్యవస్థని నడిపించడం కనుక జాగ్రత్తగా చేసుకుంటే మనం పొద్దున్నే లేచి వెళ్లి ఏ షాపు తీసుకుని మనమే చేసుకోవాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు. మన కింద ఉన్న వారితోటి పనిచేయించుకోవడం వచ్చినట్లయితే కంపల్సరీ మనము వాళ్లతోటి మనం చేయించుకుని ఒక వ్యవస్థను ఏర్పాటు చేయించుకోవచ్చు. అటువంటి వ్యవస్థాపకరమైనటువంటి వ్యాపారాన్నే ఒకదాన్ని ఇప్పుడు మీతో చెప్పబోతున్నాను. అదే ఈ ప్లాంట్స్ ని రెంట్కి ఇవ్వడం అనేటటువంటిది, ఈ పచ్చి మొక్కల్ని మనము రెంట్కి ఇవ్వడం అనేటటువంటిది. ఈ పచ్చి మొక్కల్ని రెంట్కి ఇవ్వడం అనేటటువంటి బిజినెస్ ప్రజెంట్ టైంలో చాలా మంచిగా జరుగుతోంది. ఇవి ఎక్కడ వాడతారు అనేటటువంటిది మనం ముందుగా తీసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క ఫంక్షన్స్ లోనూ, అన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ లోనూ, రిటైర్మెంట్ ఫంక్షన్స్ అయితే కానివ్వండి, అన్ని రకాలైనటువంటి ఫంక్షన్స్ లోనూ, హోటల్స్ లో ఉండేటటువంటి వాటిల్లోనూ, ఈ యొక్క ఏదైనా ఒక వేడుక జరిగినట్లయితే ఈ పచ్చి మొక్కలు అనేటటువంటిది అద్దెకు తీసుకోవడం అనేటటువంటిది ఇప్పుడు జరుగుతోంది. ప్లాంట్స్ అనేటటువంటి అద్దెకి ఇవ్వడం, మీరు ఏదైనా ఒక ఫంక్షన్ కి దగ్గరలో కనుక మీరు ఏదైనా ఒక ఫంక్షన్ కు వెళ్లి ఉన్నట్లయితే కనుక మీరు నడుచుకుంటూ వెళ్లేటటువంటి దారిలో అటు ఇటు మీకు మొక్కలు ఉండడం, మీరు కుండీల్లో మొక్కలు ఉండడం గమనించే ఉండొచ్చు. ఆ మొక్కల్ని అధిగించేటటువంటి వ్యాపారమే ఈ యొక్క ప్లాంట్స్ బిజినెస్. దీనికి కూడా ఏమీ కాదు, మీకు కడియ వెళ్ళినట్లయితే కనుక ఒక్కొక్క మొక్క 50 రూపాయల్లో రావడం అనేటటువంటిది జరుగుతుంది. 100 మొక్కలు కొంటే మీకు కేవలం 5,000 రూపాయలు మాత్రమే అవుతుంది, అంతకు మించి ఎక్కువ ఏమీ కాదు. 100 మొక్కలంటే మీకు హోర్ అనమాట. అటువంటివి మీరు దగ్గరగా ఒక 500 మొక్కలు కనుక మీరు తీసుకున్నా 25,000 రూపాయలు అవుతుంది. అంటే రకానికి ఒక 100 మొక్క అనేటటువంటిది మీరు తీసుకుంటే, ఈ యొక్క ప్లాంట్స్ లో ఏ విధంగా ఉంటాయి, ప్లాంట్స్ రేట్లు ఎలా ఉంటాయి, ఏ విధంగా ప్లాంట్స్ ఉంటాయి అనేటటువంటిది ఆల్రెడీ నేను కడియం బ్లాగ్ ఒకటి చేశాను. అది మీకు ఇక్కడ ఐకార్డ్లో ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, ఒకసారి చూడండి. మీరు అక్కడికి వెళ్ళి మీరు ఈ బార్డర్ అనేటటువంటి బార్డర్ మొక్కలు అనేటటువంటి ఉంటాయి అవి, అదేవిధంగా ప్లాంట్స్ చిన్న చిన్న మనీ ప్లాంట్స్, ఇవన్నీ ప్లాంట్లు బాగా ఇందులో పెరిగేటటువంటివి, ఈ కుండీల్లో పెరిగేటటువంటి ప్లాంట్స్ 50 రూపాయలు, 25 రూపాయలు, 100 రూపాయల్లో ఉంటాయి. ఒక మీరు ఒక 100-200 మొక్కలు లేదా ఒక 300 మొక్కల్ని ఈ ప్లాంట్ లో పెరిగేటటువంటివి తీసుకుని ఒక ఊరి చివరి ఏదైనా ఒక ఖాళీ స్థలం లాంటివి తీసుకుని 3,000 రూపాయలకి అద్దెకి తీసుకుని అక్కడ ఒక కుటుంబం ఉండేలాగా, ఆల్మోస్ట్ ఆల్ చాలా మంది వస్తారు, ఒక పెద్దవారు వయసు అయిపోయినటువంటి వారు చాలా మంది ఉంటారు, లేదంటే కనుక దొరుకుతారు కుటుంబం అక్కడే ఉండి ఆ ప్లాంట్స్ ని చూసుకునేలాగా కుటుంబం అనేటటువంటి దొరుకుతుంది. వాళ్ళకు ఒక చిన్న నివాసంగా ఉండేటటువంటి, నివాసయోగ్యంగా ఉండేటటువంటిది ఏదో ఒక చిన్న వసతి, ఒక రేకుల షెడ్ లాంటిదో ఏదో ఏర్పాటు చేసేసినట్లయితే కనుక సరిపోతుంది. మీరు ఎన్ని ఓళ్లలో ఇది పెట్టుకోగలిగితే అన్ని ఓళ్ల నుంచి కూడా లాభం వస్తుంది. జాగ్రత్తగా వినండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది మనం వెళ్లి మనం ప్రత్యేకించి మనం అంటూ ప్రత్యేకించి చేసుకునేటటువంటి వ్యాపారం ఏమీ కాదు. మీది మీ ఊళ్ళోను, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళోను, సిటీస్ లోను, ఇప్పుడు ఉదాహరణకి కొవ్వూరు ఉంది, రాజమండ్రి, తణుకు, భీమవరం, నిడదవోలు, ఈ సరౌండింగ్స్ లో పంగిడి అనేటటువంటిది, ఈ సరౌండింగ్స్ లో గోపాలపురం, ఇలాంటి చోట ఏంటంటే ఏదైనా ఒక 1000 గజాలు, ఒక 500 గజాలు, ఒక 200 గజాలు ఒక ఖాళీ స్థలాన్ని మీరు అద్దెకి తీసుకోవడం, అద్దెకి తీసుకుని దాంట్లో ఒక భాగంలో టెంపరీగా ఒక రేకుల షెడ్ అనేటటువంటిది వేయడము, సోలార్ లైటు, సోలార్ ఫ్యాను దానికి ఇవ్వడం అనేటటువంటిది చేసి ఒక కుటుంబానికి మీరు అందులో పెట్టేసి నెలకు ఒక 10,000 రూపాయలు ఎంతో మీరు ఇచ్చి ఆ కుటుంబాన్ని అక్కడ పెడితే
వాళ్ళు అద్దెకి తీసుకుని అదే మీరు కొని అక్కడ ఉండేటటువంటి ప్లాంట్స్ అన్నిటికి కూడా వాళ్ళు దాన్ని జనరల్ గా సంరక్షిస్తూ ఉంటారు. ఆ కుండీల్లో నీళ్లు పోయడం అయితే కానివ్వండి, ఆ ప్లాంట్స్ కట్ చేయడం అయితే కానివ్వండి, అవి చేస్తూ ఉంటారు. సరే, ఈ ప్లాంట్స్ అద్దెకి ఇవ్వడం అనేటటువంటి మనకు విషయానికి వచ్చినట్లయితే ఈ కళ్యాణ మండపం వాళ్ళకైతే కానివ్వండి, అదేవిధంగా ఈ లైటింగ్ పెట్టేటటువంటి వారు టిప్ టాప్ టెంట్ హౌసెస్ ఉంటాయి చూసారా, వాళ్ళకి మీరు చెప్పుకున్నట్లయితే, వాళ్ళతో మీరు కమిషన్ మాట్లాడుకున్నట్లయితే కనుక మీకు ఈ ప్లాంట్స్ అనేటటువంటివి అద్దెకి తీసుకుని వెళ్ళిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అంటే పెద్ద మొక్కలకేమో 50 రూపాయలు, చిన్న మొక్కలకి 25 రూపాయలు ఇక్కడ మనకు ప్రజెంట్ అనేటటువంటి జరుగుతుంది. రెండు ఫంక్షన్స్ కనుక మీరు వెళ్తే మీ పెట్టుబడి మీకు రావడం అనే మొక్కల మీద పెట్టినటువంటి పెట్టుబడి అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మీకు వచ్చేది ప్రాఫిట్ గా మీరు చూసుకోవచ్చు. ఈ మొక్కలు అనేటటువంటి వాటిని సమకాలీకంగా ఈ కుండీలో పెరిగేటటువంటి బాన్సాయి మొక్కలు కాబట్టి ఈ వాటిని కట్ చేసుకుంటూ ఉంటే, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఆ మొక్కలు సంరక్షణగా తీసుకుంటే సుమారుగా 2 సంవత్సరాలు వరకు కూడా ఉంటాయి. ఎనీహో ఆ తర్వాత కూడా లోపల కాక్పిట్ అనేటటువంటి వేసుకుని కొన్ని రకాల రసాయన ఎరువులు సేంద్రీయ ఎరువులు అనేటటువంటివి వేసుకుంటే అదే మొక్కను మీరు జాగ్రత్తగా సంరక్షించుకోవచ్చు. దీనికి మీరు ఈ యొక్క పెట్టుబడి మీరు పెట్టుకుని మీ ఒక్క ఊళ్ళోనే కాదు, ఒక 25,000 రూపాయలు అంటే ఒక 4 ఊళ్లలో మీరు ఈ పెట్టుబడి పెట్టుకుంటే ఒక్కొక్క ప్లాంట్ దగ్గర నుంచి నెలకి మనకి సుమారుగా ఖర్చులన్నీ పోను, మనకి ఒక ఫంక్షన్ కి 2,500 రూపాయలు మనకు రావడం జరిగిందనుకోండి. సుమారుగా ఒక 10 ఫంక్షన్లకు వెళ్లారనుకుందాం, 25,000 రూపాయలు మనకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. మన దగ్గర 500 మొక్కలు ఉన్నాయి కాబట్టి సుమారుగా ఒక ఫంక్షన్ కు మహాయితే ఒక 30 మొక్కలు తీసుకుంటారు, 50 మొక్కలు కనుక తీసుకుంటారు. మీ దగ్గర 500 మొక్కలు అనేటటువంటివి ఉండవు అనేటటువంటిది కాబట్టి మీరు ఒకేసారి 10 ఫంక్షన్స్ కూడా ఇవ్వచ్చు. 50 మొక్కలకి సుమారుగా అనుకుందాము, 50 మొక్కలకి పెద్ద మొక్కలకి 25 రూపాయలు చెప్పిన ఇచ్చిన 1,250 రూపాయలు వస్తాయి. ఒకే ఫంక్షన్ కి మీరు ఇచ్చుకున్నా, ఒకేసారి మీరు 5 ఫంక్షన్స్కి ఇచ్చుకున్నా ఒక రోజులో 6,250 రూపాయలు సంపాదించవచ్చు. దగ్గరగా నెలలో ఒక 15 రోజులు ఫంక్షన్స్కి వెళ్ళినా చాలా వస్తుంది అనుకోండి, 93,000 దాకా వస్తుంది. అంటే మీకు ఇది కనిపించినటువంటి వ్యాపారం అనమాట. ఇది వాళ్ళని జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు ప్లాంట్ మెయింటైన్ చేసే ఫ్యామిలీని అక్కడ మీరు పెట్టుకుని చేసుకుంటే ఇది కనిపించినటువంటి వ్యాపారం, కంపల్సరీ లక్షల్లోనే వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది చేస్తున్నారు, మీరు కూడా ట్రై చేయండి. ఎవరైనా 1 లక్ష 2 లక్షల రూపాయల్లో పెద్దగా పెట్టేటట్టు అయితే మీరేమీ కష్టపడక లేకుండా ఒక ఖాళీ స్థలాన్ని అద్దెకి తీసుకోవడము, ఈ ఒక్క ఫ్యామిలీని అక్కడ పెట్టడము, ఈ మొక్కలు అక్కడ పెట్టడము, ఆ తర్వాత ఈ ప్లాంట్స్ అద్దెకేవో బండు అని మనం బయట ఆ ఊళ్ళో ప్రాపకుండా చేసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకు సంబంధం లేదు, వాళ్లే ఆటోలో తెచ్చుకుంటారు, మళ్ళీ వాళ్లే ఆటో తెచ్చుకుని అందులోకి ఎన్ని మొక్కలు అయితే అన్ని మొక్కలు వాళ్ళు ఎక్కించుకుని మీరు ఆ కాగితం మీద రాసుకోవడము, మళ్లీ అన్ని మొక్కలు వచ్చినాయలేవో చూసుకోవడము, వెళ్లిన మొక్కలకి అద్దె వసూలు చేసుకుని మీకు ఇవ్వడము అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పని. వాళ్ళు తీసుకెళ్లేది కూడా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ వాళ్లే చూసుకుంటారు, దానికి కూడా మనకు అనేటటువంటిది ప్రాబ్లం లేదు. మీ ప్రజెన్స్ అవసరం లేకుండా చేసుకునేటటువంటి వ్యాపారాల్లో ఇది కూడా ఒకటి. ఈ విధంగానే ఇంకా కొన్ని బిజినెస్ అనేటటువంటివి ఉన్నాయి, ఒక్కోటి చెప్తూ ఉంటాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇలాంటి బిజినెస్ ఐడియాలు మీకు ఇంకా కావాలనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక దయచేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, మరొకసారి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.